అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కట్టకిందపల్లి గ్రామ పంచాయతీలలో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భువనగిరి శోభ తమ పంచాయతీ పరిధి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజ్, వీధి లైట్లు, ప్రజలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ భర్త భువనగిరి వరప్రసాద్ రెడ్డి అందిస్తాము మా చేతనైంది కానీ గవర్నమెంట్ మా చేతనైంది కానీ చేస్తాం మేము. కటికెలపల్లి గ్రామ ప్రజలందరికీ మరొకసారి గెలిపించిన వాళ్ళకు పేరు పేరున వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ఇక్కడ మన ఊర్లో నా సమస్యలు ఏమైనా ఉన్నాయనా? మన ఊర్లో అయితే ఇప్పటికైతే సమస్యలు మామూలుగా రాజకీయంగా ఉంటాయి కానీ ఏ సమస్యల గురించి అయితే ఏమీ లేవు. రాజకీయంగా వైఎస్ఎంఎల్ ఉండవచ్చునేమో కానీ మామూలు వ్యక్తిగతంగా అయితే ఎవరికి ఏ సమస్య. ప్రసాద్ రెడ్డి అన్న గురించి కొంతమంది మంచి మాకు నాయకుడు దొరికని చెప్పారు, అది ఎంతవరకు నిజమ్నా? అంటే బాగా కష్టపడినాడు, చేసినాడు, ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి పర్వాలేదు పిల్లోడని, ప్రతి ఒక్కరికి చిన్న వయసు అయినా పెద్దోళ్ళలో కానీ మంచిగా చేసినాడు పిల్లోడు అనేది ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉండాలి. దాన్ని బట్టి అందరూ దీవించినారు. ఈ పొద్దుకి ఈ స్టేజ్కి వచ్చినాడు ప్రసాద్ రెడ్డి. అక్కడ ఏమైనా వాటర్ సమస్య ఏమన్నా ఉందని చెప్పారు, అది మీరు అంటే కొద్దిగా చిన్న చిన్నగా ఎప్పుడైనా మోటార్ రిపేర్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూడా మేము కష్టపడి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు కష్టపడి అందరికీ అందేలా చూస్తాం కూడా తద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మా ఊరంటే పెద్ద గౌరవం, ఎందుకంటే మా ఊళ్ళో 1200 ఓట్లుంటే దాదాపుగా 90% వైఎస్ఆర్సీపీ ఓటర్సే ఉండేది కదా. ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నాయి అంతే తప్ప దీంట్లో 90% వైసీపీదే కాబట్టి దాని ప్రత్యేకంగా మా ఊరంటే ప్రత్యేక అభిమానము వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. అందుకనే మేము ఏదడిగినా కూడా వెంటనే ఏదనుకోకుండా చిన్నది కానీ పెద్దది కానీ ఏదో అతను కోసిన దాని అతను కోసిన నిధుల్లో మా ఊరు ఖచ్చితంగా సాయం జరిగింది. ఇప్పటికే 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి ఇప్పటికే మా ఊరికి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీగా 40 లక్షలు వర్క్ కంప్లీట్ చేసినాం, 10 లాక్స్ పై వర్క్ జరుగుతుంది సీసీ రోడ్లు కూడా. వాళ్ళకి మా ఊరి పేరు నమ్మకాన్ని ఉంచిన ప్రత్యేకంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భువనగిరి శోభ కట్టకిందపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామాభివృద్ధి కోసము నేను ఎంతో కృషి చేస్తానని మా ఎమ్మెల్యే తులసి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. చాలు.